ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, టీటీడీ చైర్మన్ వైవిసుబ్బ రెడ్డి కాళ్లు పట్టుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిత్తూరు జిల్లా పెనుమూరులో టీటీడీ నిర్మించే కళ్యాణ మండపానికి సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామిని సుబ్బారెడ్డి పొగడ్తల్లో ముంచెత్తారు. ఈ సందర్భంలో సుబ్బారెడ్డి కాళ్లు పట్టుకుని నారాయణస్వామి కృతజ్ఞత తెలియజేశారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి వ్యవహరించిన తీరుపై ఎస్సీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డాక్టర్ అంబేద్కర్ ఆశయాల కోసం నిరంతరం పోరాడారు. అభిమానానికి సంపూర్ణ మాత్రం వీరి పని లేదు. అవినీతికి కావు లేకుండా ప్రతి పేదవాడికి అందుబాటులో ఉంటాను అనే విధంగా ప్రజల్లో మమేకమై పనిచేసే నాయకుడు మీ నారాయణ స్వామి.